Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? షెడ్యూల్ ప్రకారం 2024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పక్షాలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. అధికార వైసీపీ మొత్తం 175 సీట్లను సాధించాలంటూ పట్టుదలగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తూ పనితీరు సరిగ్గా లేని వారిని గ్రాఫ్ పెంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇక మహానాడికి ఇచ్చిన ఊపుతో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా కృషి చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. ఇప్పటి వరకు జనసేనతో పొత్తుకు సిద్ధమంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు మహానాడు తరువాత ఆ ఊసును పెద్దగా ప్రస్తావించడం లేదు. అరాచకాలకు పాల్పడుతున్న అధికార వైసీపీని గద్దె దించేందుకు తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకోసం తన మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పిస్తానని ప్రకటించారు. టీడీపీ వైఖరి వల్ల లేక బీజేపీ వ్యతిరేకించడం వల్ల తెలియదు, కానీ రాను పవన్ కళ్యాణ్లో మార్పు వచ్చింది. తాము పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేశామని ఇక వారి వంతు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సీటు సర్దుబాటు వరకు అయితే పర్వాలేదు, కానీ తాను ముఖ్యమంత్రి రేసులో ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని వినిపిస్తోంది. మెరుగైన రాష్ట్రం, మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం వచ్చే ఎన్నికలలో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని కూడా వాగ్దానం చేశాడు. వీటన్నింటిని బట్టి చూస్తే జనసేన అధినేత పథకంలో అసలు ఏముందో అనే సందేహం కలుగుతోంది. ఎన్నికల్లో కూటమి గెలిస్తే తాను గెలిచిన సీట్ల ఆధారంగా ఎక్కువ కేబినెట్ బెర్తులు పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి కోరుతున్నారా, లేక రొటేషన్లో ముఖ్యమంత్రి పదవిలో వాట అడుగుతున్నారా అనే సందేహాలు కార్యకర్తల్లో కూడా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు కేబినెట్ బెర్తలు అడుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన డిమాండ్ని పరిశీలించి బేరం కుదుర్చుకున్న తర్వాత ఇవ్వవచ్చు. కానీ రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడం అంటే చంద్రబాబు నాయుడుతో సాధ్యమయ్యే పనేనా? అతని ఉద్దేశం ఈ రెండు ఆప్షన్లలో ఏదైనా అయితే అతను ఒక్క అవకాశం ఎందుకు అడుగుతున్నాడు? మెరుగైన ప్రభుత్వాన్ని ఇస్తామంటే ఎందుకు వాగ్దానం చేస్తున్నాడు అనే సందేహాలతో కార్యకర్తల్లో మదనం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క అవకాశం అడిగిన ఆయన టీడీపీతో సీట్ల పంపకంతో సరిపెట్టుకుంటే ప్రజలు సీరియస్గా తీసుకుంటారా? 2014లో బీజేపీ, టీడీపీ నుంచి వామపక్షాలు, 2019లో బీఎస్పీలోకి మారిన ఆయన నాయకత్వంపై ఇప్పటికే ప్రజలు నమ్మకం కోల్పోయారంటున్నారు. ఇన్నాళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా పవన్ క్లారిటీ లేని మాటలు మాట్లాడడం వల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయంటున్నారు. ఇలాంటి ప్రకటనలతో జనసేన అధినేత జనంలో పలుచనవుతున్నారని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.